హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా పప్పు చట్నీ వేసిన పప్పు చట్నీ తిని బోర్ అయిపోయారా? మరి అయితే ఈ చట్నీ ట్రై చేసేయాల్సిందే. రెగ్యులర్ చట్నీస్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ మొత్తం చూసేయండి. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నా అండి. ఎండుమిర్చి మీ కారానికి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇదంతా కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. ఎక్కువ పట్టదండి, కొద్దిగే పడుతుంది, చూసి వేసుకోండి. ఇలా చక్కగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇది చల్లారబెట్టుకోవాలండి. ఈ చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని, ఇందాక బెల్లం ముక్క చూపించాను కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇది ఉప్పు వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మనం బెల్లం ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, కచ్చపచ్చగా ఉండేటట్టు మాత్రమే పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా మన చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీలో తాలింపుకు కూడా చాలా స్పెషాలిటీ ఉంటుందండి. తాలింపు కూడా రెగ్యులర్గా కాకుండా ఇంగు వేసి పెడితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఒకటి రెండు సరిపోతాయండి ఎండుమిర్చి, అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో ఇప్పుడు కొద్దిగా ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా తాలింపు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన టేస్టీ నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ గారెల్లోకి చాలా బాగుంటుందండి, రెగ్యులర్ చట్నీస్ కన్నా కూడా. ఇప్పటి వరకు మీరు కానీ ట్రై చేయకపోతే ఈ రెసిపీ వెంటనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కానీ కావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ రెసిపీ షేర్ చేయండి. మంచి టేస్టీ చట్నీ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా టేస్ట్ చేసేస్తారు.